నువ్వు ఇతరం వినమా, ఇవన్నీ నాకు అనవసరం. ఎంత ఒక పక్కన ఒక యాంగిల్ నన్ను చూసావు, రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే, నేను చేయాలనుకుంటే ఏం చేస్తానని నువ్వు చూడగా. మీరు అలా అనడం ఇది కాదు సార్, మీకు నేను షార్ట్ ఇచ్చారు సార్. మీకు అసలు మీ పోటు మేమే ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ వల్ల నేను అలా వెళ్ళాను సార్ బైక్ కి. ఎవడా డిస్టర్బెన్స్? ఎవడా డిస్టర్బెన్స్ రా? మీకు తెలియదు వినాష్, ఈ రోజు నేను డిస్టర్బెన్స్ రా? ఎవడా డిస్టర్బెన్స్? మీలో మీరు సార్, నన్ను ఎవరు చేసింది మీరు సార్? మీ కార్యకర్తలు నన్ను ఎవరు చేశారు? నేను పొస్ట్ నుంచి ఆలుతూనే తిరిగి కార్యకర్తలు ఎవరు చేయడం? నువ్వు సమాచారం అంటున్నావు, నువ్వు మీ కార్యకర్తలు అంటావేంటి సమాచారం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ కార్యకర్త అనుకోని నువ్వేమో బీసీ కార్పొరేషన్ లో మొట్టమొదటి మాకు ఇచ్చేసి చేయించావు? ఏ కార్యకర్త అనుకోని చేశాను రా? సమాచారం చేస్తున్నావేమి? ఎదవ మాటలు మాట్లాడి నువ్వు పెద్ద పెద్ద పోటు కాదు నువ్వు మాట్లాడుకు. ఎలా అంటే నువ్వు అదే వినవు. నువ్వు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ రోజులకైతే ఎక్కడైనా కనిపించిన కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు, ఎవడొచ్చినా సరే నేను పట్టం మనిషిని పట్టించుకున్నంత వరకే. ఒక మనిషిని పట్టించుకున్నాను అని అంటే ఎక్కడే పాటేస్తానో నాకు తెలుసు. గుర్తుపెట్టుకో, నేను దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీకు చేతనైతే, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటాము ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం చేయాలో చేస్తా. నేను ఒకే ఒక్కరిని క్షమిస్తాను. ఎవరికో అడిగిన అర్థమైంది, ఆడేదో పార్టీ జెండా పూర్వం నుంచి కూడా ఉన్నాడు, ఆడు పట్టుకున్నాడు. నేను వాడిని ఎవ్వరిని ఊసుకోడేస్తాను. ఆడు బ్రతుకాడు బ్రతుకుతాడు, వాడు మట్టుగాడు ఉంటాడు. నువ్వు నువ్వు అది కాదు, నువ్వు తిరగబడుతున్నావు. నువ్వు తిరగబడితే మాత్రం నిన్ను నేను పాతాలను తొక్కేస్తాను చెప్తున్నాను. నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి? మీరేం చేస్తున్నారో నాకు ప్రతి అంగులో నాకు తెలుసు. నేనే చూడడం ఎదురు కాదు.